గాడిదైనా బిలామైనా నువ్వైనా యూట్యూబ్ స్పీకర్ అయినా స్థానిక సంఘ దైవజనుడైనా ఎవడైనా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వరాన్ని చక్కగా ఉపయోగించాలి. వరాన్ని బట్టి అజిమాయిషి చేస్తామన్నారు. ఆ వరం కూడా పోతుంది. ఆ తర్వాత బెబ్బే, నేను మళ్ళీ చెప్తున్నాను, బెబ్బే మిగులుతుంది అంతే. ఆ తర్వాత ఇక ఏమి ఉండదు. ఇక ఉన్న వరాన్ని ఉపయోగించడం రాకపోతే ఆ తర్వాత మాట్లాడే మాటలు, ఆ తర్వాత చేసే అద్భుతాలు, ఆ తర్వాత చేసే దయ్యాలు వెలగొట్టడం, ఇక ఏ అద్భుత కార్యము దేవుడు మనతో చేయించడానికి ఇష్టపడ్డ. ఎందుకంటే ఉన్నదాన్ని బట్టి నువ్వు స్థితి మర్చిపోయి నేను వీరుణ్ణి సూర్యుని పోటుగాన్ని తోపు తురుము సింహాన్ని అనుకుంటే గాడిది మరల గాడిద అవుద్ది. ఆయన ఖచ్చితంగా ఆయన నిర్ణయించి తేలుస్తాడు. అందుకే రాజకీయ నాయకులకి మిగిలిన వారికి లేదా రాజకీయ నాయకులకి మనకి తేడా ఏంటంటే వాళ్ళు పవర్ వచ్చాక అన్యాయాలు చేయడం మొదలెడతారు. మనకు పవర్ వచ్చాక చెప్పండి అనేకులకు దీవెనకరంగా ఉండడానికి వాళ్ళకి మనకి తేడా అదే. వాళ్ళకి పవర్ వచ్చాక చాలా వస్తాయి. పవర్ వచ్చాక వాళ్ళ కళ్ళు నెత్తి మీదకి వెళ్తాయి. పవర్ వచ్చిన తర్వాత వాళ్ళకి భయంకరమైన విషయాలు వ్యసనాలు అవుతాయి. వాళ్ళకి పవర్ వచ్చిన తర్వాత ఎన్నో జరుగుతాయి. వాళ్ళ పవరాలను పాడు చేసింది. దేవుడు మనకు పవర్ ఇచ్చాడు, వాళ్ళకి తయారవుతామని కాదు. మనకి ఎందుకు పవర్ ఇచ్చాడు చెప్పనా? అనేకులకు దీవెనకరంగా ఉంటామని. మనం బలవంతులు అనుకోండి, బలహీనలను అర్థం చేసుకోవడానికే మనకు పవర్ ఇచ్చాడు. నేను బలవంతుడినయ్యి పనికి మాని యాదవా అనకూడదండి. ఎవడిని? బలహీన. ఆడి పనికి మా నెదవని నాకు తెలిసినప్పుడు ఆడిని పనికొచ్చేలా మార్చడానికి నాకు దేవుడు పవర్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి. వాడు వేస్ట్ గాడని తెలిసినప్పుడు వాడిని బెస్ట్ చేయడానికి పవర్ ఇచ్చాడు. నేను జడ్జిమెంట్లు చేస్తూ కామెంట్ చేయడానికి, వరస్ట్ గాళ్ళని కామెంట్లు చేయడానికి దేవుడు నాకు చెప్పండి పవరు, వరము, గిఫ్ట్ దేవుడు ఇవ్వడు. దయచేసి ప్రత్యక్షంగా పరోక్షంగా వింటున్న ప్రతి ఒక్కరూ మీ మీ వరాలను ఉన్నతంగా ఉపయోగించాలని మనవి. మనం చేయాల్సింది ఒకటి, నా వరం ఏంటి, నా వరం ఏంటి? యుక్తమైన సేవ. నువ్వు బోధకుడివా, బోధ కోసం అంకితమైపో. నేనేవరేమన్నా బోధన మార్చుకో. నువ్వు సేవకుడివా, సంఘ కాపరిగా దాని కొరకు అంకితమైపో. నువ్వు మంచి సింగరువా, దేవుడి కొరకు స్వరాన్ని ఉపయోగించి పాడు 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 అరగొట్ట గొంతునంతే. నువ్వు మంచిగా దేవుని కొరకు వంటలు చేసే తల్లివా, అరిగిపో కరిగిపో, నీ దేహాన పొయ్యిల దగ్గర ఉబుకుపోయేలా నీ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగించు. దేవుడు నాకు వరం ఇచ్చాడు. కొంతమందికి మంచిగా వంటలు చేసే వరం ఇస్తాడు. మనం వండితే ఎవరు తినరు, వాళ్ళు వండితే 100 మంది అయినా తింటారు. ఆవిడ వండితే 100 మంది అయినా తింటున్నారని చెప్పి ఆ తర్వాత ఆవిడ ఈ ఆలు నేను అన్నను అన్నదనుకోండి, ఈ ఆలను వండకపోతే నీకు వండేస్తారు లాస్ట్ భోజనం. ఏంటి చెప్పండి, నేను అన్నకూడదు. నేను దేవుడు నలుగురికి వండించేలా పెట్టాడు. ఉదాహరణకి సంఘ పెద్ద ఉన్నాడు, సంఘ పెద్ద గారు నడిపించినట్టు నేను నడిపించలేదు. నేను చెప్పినట్టు ఆయన చెప్పలేడు. అది ఆయన వరం చెప్పండి, ఇది నా వరం. నా వరం ఏంటో నాకు తెలియాలి, నా బాధ్యత ఏంటో నాకు తెలియాలి. నేను వెళ్ళి అందులో చేయట్టాను అనుకోండి, అని చెప్పండి, అది నా జీవితానికి మంచిది కాదు. అది ఆయన వరం, నా వరం. పెద్ద పని పెద్ద చేయాలి, బోధకుడు పని బోధకుడు చేయాలి, కాపరి పని కాపరి చేయాలి, సేవకులు ఎవరైతే ఉన్నారో పరిచారకులు వారి పని వారు చేయాలి. మనకిచ్చిన దానికన్నా ఎక్కువగా ఊహించుకోవద్దు. దేవా, ఈ నలుగురినే కూర్చోబెట్టావా, ఇందులో నన్ను నమ్మావు, ఆ నమ్మకాన్ని ఉపయోగిస్తాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టావు అనుకోండి, నలుగురిని 400 మంది చేస్తాడు. 400 మందిలో కూడా నమ్మకాన్ని ఉపయోగించామా, 400ని 4000 చేస్తాడు. 4000లో కూడా జాగ్రత్తకున్నామా, 4000ని 400,000 మందిని ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపించే గొప్ప ఉజ్జీవ బోధకుడిగా నిన్ను నిలబెడతాడు.